పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా పనిచేసిన తమను విధుల్లోంచి తొలగిస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమను విధుల్లోంచి తొలగించడం సబబు కాదని ప్రశ్నించారు. అదేవిధంగా కోవిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధిని సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని, తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి అందిస్తారు. జిల్లా ఏలూరు కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలు తెగించి కరోనా వారియర్స్ ఫ్రంట్ లైన్ నుండి డ్యూటీలు చేసిన ఏఎన్ఎంఓ జిఎన్ఎంఓ ఎఫ్ఎన్ఓలు రేపటి నుంచి వాళ్ళని విధుల నుంచి తొలగిస్తున్నారు. మాకు ఉద్యోగ భద్రత కావాలనేది వాళ్ళ వాళ్ళు ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మేము కోవిడ్ టైంలో 6 మంత్స్ కాంట్రాక్ట్ అని తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది, విధుల్లోంచి తొలగించాలని అనుకుంటున్నారు మమ్మల్ని. మేమంత కష్టకాలంలో మేమందరం మీ అందరికీ ఎలాంటి సేవలు చేశామో, మా బాధ్యత మీ అందరిది అన్న జగన్ అన్న. మా త్యాగాలు, మా మరణాలు, మా కుటుంబంలో మేము మా వాళ్ళందరూ వదిలిపెట్టి మేము చేసిన త్యాగాలను ఒక్కసారి గుర్తించండి. ఇది వ్యతిరేకం మాత్రం కాదండి, మా బాధని మేము వ్యక్తపరచుకోవడానికి ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. మీకు కేవలం మీ దాకా ఈ విషయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇది నిర్వహించడం జరుగుతుంది. మా కుటుంబాలని ఇక్కడ మా స్టాఫ్ అందరూ చాలామంది కోవిడ్తో చాలా సఫర్ అయ్యామండి. నెక్స్ట్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని, మా త్యాగాలను గుర్తిస్తారని కేవలం మేము ఈరోజు ఇక్కడ మేమందరం రావడం జరిగిందండి. మీరు ఈ ధర్నాని మీరు ఎన్ని రోజులు మట్టి ఇలాగా మీ యొక్క ఉద్యోగ భద్రత కోసం చేస్తున్నారు? 2 నెలల నుంచి చేస్తున్నాం సార్. మా సీనియర్స్ మొన్నటిదాకా చేశారండి. ఇప్పుడు మాకు మళ్ళీ 6 మంత్స్ కంప్లీట్ అయినని మాకు లెటర్స్ ఇచ్చినందుకు మేము రిక్వెస్ట్గా, ఇది మాత్రం వ్యతిరేకత కాదండి, ప్రభుత్వానికి వ్యతిరేకత అస్సలు కాదు. మా బాధను వ్యక్తపరచుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం. అది జగన్ గారి ద్వారా మేము ఎలా రీచ్ అవ్వాలన్నది తెలియక మేము ఈ విధంగా ర్యాలీ చేయడం జరిగింది. ఇది నిరసన మాత్రం కాదు, మా బాధ వ్యక్తపరుస్తున్నాం అంతే. ఉద్యోగ భద్రత కల్పించండి సార్. మాకు అంతకుమించి ఏం అవసరం లేదండి. బకాయిలు, వేతనాలు వాటి గురించి మేము మాట్లాడలేదు సార్. మేము కేవలం మా ఉద్యోగ భద్రత గురించి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. దయచేసి మా డిమాండ్స్ అన్ని అంగీకరిస్తారని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లాలో కోవిడ్ టైంలో పోస్టులు చాలా వరకు పోస్టులు అనౌన్స్ చేసినప్పటికీ చాలామంది ఏఎన్ఎంఓ జిఎన్ఎంఓలో ప్రాణభయంతో డ్యూటీలో జాయిన్ అవ్వలేదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు దాదాపుగా 100 మంది నుంచి 150 మంది ఉన్నారు. మేము ఇంటి దగ్గర బంధువుల్ని కుటుంబీకులను వదులుకుని త్యాగం చేశాము, కానీ ఈరోజు మాకు ఉద్యోగ భద్రత లేదు, రేపటి నుంచి మాకు విధుల నుంచి తొలగిస్తానంటున్నారు. మాకు ఏదో ఒకటి మండల కేంద్రంలో హాస్పిటల్లో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఏఎన్ఎంఓ జిఎన్ఎంఓ ల్యాబ్ టెక్నీషియన్స్కి మాకు జాబ్ ఇప్పించాలి. మేము ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. మేము దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం దగ్గర తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ విధానంలోనే మేము ఇక్కడ ధర్నా చేస్తాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు అన్నారు. కానీ దాదాపుగా ఇప్పటికే 20 రోజులు బట్టి మేము ఇలాగ ధర్నా చేస్తూనే ఉన్నాం. మా గోడు ఎవరో వినిపించుకోవట్లేదు. ఇక్కడ జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని లోపల రానిలేని పరిస్థితి అని చెబుతున్నారు. కెమెరామెన్ సీనుతో స్వామి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు.